బ్లెస్డ్ బ్రయాన్ అనాథాశ్రమం నడుపుతూ దాని ఆధ్వర్యంలో బ్లెస్డ్ బ్రయాన్ హాస్పిటల్ను రేపు 11వ తేదీ ప్రారంభించబోతున్నాము. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మరియు మన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు, మరియు తక్కిన ఎమ్మెల్యేల గారులతో మనము ఈ హాస్పిటల్ను ప్రారంభించబోతున్నాం. దీంట్లో మేము ఈ చుట్టుపక్కల చాలా పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. డాక్టర్ ఫీజు 100 రూపాయలు 150 రూపాయలు కట్టి కొంచెం చిన్న చిన్న జబ్బులకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం మేము ప్రత్యక్షంగా మా కళ్ళారా చూసి, దాన్ని ఎట్లా తిరిగి ఏదో ఒక విధంగా పేద ప్రజలకు వాళ్ళకి సాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ బ్లెస్డ్ బ్రయాన్ హాస్పిటల్ను మా చిత్తా బ్రదర్స్ ఆధ్వర్యంలో మదర్ థెరసా ఫౌండేషన్ ద్వారా నడపడానికి నిశ్చయించడం జరిగింది. పెద్ద హాస్పిటల్, అత్యాధునికమైన పరికరాలన్నీ ఉన్నాయి. అక్కడ బాగా మంచి ఎక్స్రే ఉంది. మేము అలాగే ఇన్పేషెంట్కు ప్లస్ వాళ్ళకి సపోర్ట్గా ఉండే వాళ్ళకు 2 పూట్ల భోజనం కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలాగే చుట్టుపక్కల 1 కిలోమీటర్ వరకు అంబులెన్స్ను ఉచితంగా పోయి తీసుకొని రావడము, వదిలేయడం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచి ఎక్స్రే ఇలాంటివి కూడా తక్కువకు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రత్యేకంగా డాక్టర్ ఫీజు మన వైఎస్ఆర్ గారి ఆయన ఆలోచనకు అనుగుణంగా 1 రూపాయికి డాక్టర్ ఫీజు నిర్ణయించడం జరిగింది. అదేదో ఫార్మాలిటీ కోసమని. ఇలా 10 మందికి సేవ చేయాలి, ఎంతో పేద ప్రజలకు అనారోగ్యంగా ఉన్న చిన్న చిన్న జబ్బులకు కూడా హాస్పిటల్కి పోతే 100 రూపాయలు వాళ్ళు కన్సల్టేషన్ ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళదేది ప్రైవేట్ హాస్పిటల్స్, మేము ఒక సేవ చేయాలని ఈ విధంగా ఒక దృక్పథాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరించి మాకు మీ చేతినిస్తారని చెప్పి పేరున అందరికీ కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు.